नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना अन्नमय जिला रायचोटी प्रभुत्व पॉलिटेक्निक कलाशाला स्किल डेवलपमेंट संस्था आध्वर्यम लो निरुद्योगुलकु विविध रकाल वृत्ति विद्या कोर्सुलो शिक्षण निर्वहिस्तुन्नारु नैपुण्याभिवृद्धि शिक्षण कार्यक्रम गुरिंचि अन्नमय जिला स्किल डेवलपमेंट अधिकारी हरिकृष्ण मात्लाडुतू राष्ट्र नैपुण्य अभिवृद्धि संस्था द्वारा प्रति नियोजकवर्गंलो स्किल हब एर्पाटु चेयडं जरिगिंदनि अलागे जिल्लालोनि निरुद्योग युवती युवकुलकु 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకు అందరికీ కూడా వివిధ రకాలైన కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందని దీనిలో భాగంగా రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి స్కిల్ హబ్లో గత 6 నెలల నుంచి శిక్షణ ఇస్తున్నామని ఈ కేంద్రంలో 120 మంది వరకు శిక్షణ తీసుకొని ఉద్యోగ అవకాశాలు పొందడం జరిగిందని తెలియజేశారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్ టైలరింగ్ శిక్షణ తీసుకునే వాళ్లకు 3 నెలల వరకు శిక్షణ ఇచ్చి వాళ్లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం జరుగుతుందని అలాగే ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల ద్వారా కుటుంబ మిషన్లు ఉచితంగా ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే జిల్లాలోని 7 నియోజకవర్గాలలోని స్కిల్ హబ్ల ద్వారా 2023 సంవత్సరానికి 1200 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఇంకా మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఆదికృష్ణ ఐటీ రిపోర్టర్ అన్నమయ్య జిల్లా. नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर आरवि किशोरी रिपोर्टर अन्नमय जिला रायचोटी पॉलिटेक्निक कलाशाला मरी स्किल डेवलपमेंट शाख नीचे इकड़ अनएंप्लायर्स को उपाधि कल की इकड़ वृत्ति विद्या कोर्स ट्रैनिंग इव जरूरत मरी आ ट्रैनिंग गुरी सामचारा तस्क नमस्ते सर नमस्ते सर मरी स्किल डेवलपमेंट एला उपाधि अवकाश कल मरी स्त्रील के पुरुषना राष्ट्र नैपुण्याभिवृद्धि संस्था द्वारा जिला कलेक्टर गारी आदेश मेरे को अन्नमय जिल्लालो प्रति कांस्टिट्यूएंसी लो स्किल हब सेंटर एर्पड़ जर सर अलागे पार्लमेंट पार्लमेंट पैध राजंपेट स्किल कॉलेज एर्पड़ जरिए सो ई स्किल हब्स జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు కానివ్వండి, హౌస్ వైఫ్స్ ఎవరైతే చదువుకొని వాళ్ళు కాలపై నిలబడాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా శిక్షణలు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి స్కిల్ హబ్లో మేము గత 6 నెలల నుంచి ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఈరోజు ఈ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే కోర్సు మరియు సెల్ఫ్ ఎంప్లాయ్ టైలరింగ్ అనే పోర్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈరోజు వరకు 120 మంది ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగ అవకాశాలు పొందడం జరిగింది. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కంపెనీలో శిక్షణ పొందిన జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సులో శిక్షణ పొందిన వారికి మనము మన జిల్లాలో ఉన్నటువంటి కంపెనీల్లో లేదా అదర్ స్టేట్స్ హైదరాబాద్ బెంగళూరులో ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీస్లో వాళ్ళకైతే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ట్రైనింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్ టైలరింగ్ ట్రైనింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మనము వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఇతర లైజనింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళకి లోన్స్ ఇప్పించడం కానీ అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళకి మిషన్స్ ఇప్పించడం జరుగుతుంది సార్. సో ఈ ట్రైనింగ్స్ ఇక్కడే కాకుండా
జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఈ రోజు వరకు యాజ్ ఆఫ్ నౌ దాదాపు 1200 మందికి మేము శిక్షణలు ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు అయితే కల్పించడం జరిగింది. ఈ సంవత్సర పరిధిలో దాదాపు 1200 మందికి మేము శిక్షణలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం సార్. అలాగే ఇవే కాకుండా డిగ్రీ కాలేజెస్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఒక్కొక్క కాలేజ్కి కొన్ని ల్యాప్టాప్స్ వాళ్ళకి కావాల్సిన టీవీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి మా కోఆర్డినేటర్ ద్వారా వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ చదివేలోపు వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, జావా, సి లాంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా నేర్పించి వాళ్ళకి వన్స్ డిగ్రీ థర్డ్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. అదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో నెలకి ఒక 2 జాబ్ మేళాలు కండక్ట్ చేసి ఈ ట్రైనింగ్ శిక్షణకు వచ్చిన వారే కాకుండా బయట చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి కూడా మేము ఉద్యోగ అవకాశాలు కల్పించండ్ ఏమి ఉండదు సార్. వీళ్ళకి వన్స్ 3 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక అసెస్మెంట్ కండక్ట్ చేస్తాము. ఆ అసెస్మెంట్ ద్వారా ఒక సర్టిఫికేట్ ఇస్తాం సార్ వీళ్ళకి. ఆ సర్టిఫికేట్ భవిష్యత్తులో వీళ్ళు ఏదైనా లోన్స్ తీసుకోవడానికి కానివ్వండి లేదా ఎక్కడైనా జాబ్స్కి వెళ్ళడానికి కానివ్వండి అనేది యూజ్ అవుతారు. ఇంకా మీరు అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కదా, ఎస్ వాళ్ళకి ఏదైనా ఉపాధి సార్? మన దగ్గర ఆల్రెడీ మనకు దాదాపు మన జిల్లాలో మేము 12,000 మందిని ఐడెంటిఫై చేసాం సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 12,000 మంది నిరుద్యోగ యువతి యువకులకు చేసి కాన్సెన్సీ వైజ్ వాళ్ళకి ఒక స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేశాము. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఒక స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి ఎవరైతే ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఫస్ట్ లెవెల్లో పాస్ అయి ఉంటారో వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్ స్టార్ట్ చేసేటప్పుడు రిమైనింగ్ వాళ్ళని అప్రోచ్ అవుతాం. మరి మహిళలకైనా పురుషులకు కూడా సార్? ప్రతి కాన్సెన్స్లో కూడా పురుషులు కూడా ట్రైనింగ్ అవుతున్నారు. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్స్ అనేది అది ఉమెన్స్ అండ్ మెన్స్ ఇద్దరు కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో ఇవి కాకుండా మెన్స్ ఎవరైనా సరే మాకు ఇంకా ట్రైనింగ్స్ కావాలనుకుంటే రాజంపేటలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో